మీరు శ్రీరామాయణాన్ని ప్రత్యేకించి బాలకాండని వినేటప్పుడు ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని వినవలసి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మహావృక్షము యొక్క వ్యూహము ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న విత్తనంలోనే ఉంటుంది. బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న విత్తనంలోనే ఒక మహావృక్షములకు సంబంధించిన వ్యూహమంతా దాగి ఉన్నట్లు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంతా కూడా బాల్యంలోనే దాన్ని జాగ్రత్తగా అంకురంగా మహావృక్షంగా పెంచి పోషించవలసినటువంటి స్థితి దాగి ఉంటుంది. దీన్ని పైకి తీసుకురావడం, కావలసినటువంటిది కలపడం, ఇది గురువుకు ఉండవలసినటువంటి చాలా గొప్ప లక్షణం. ఇది ఒక్కొక్కసారి కొంతమంది గురువులు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి పట్ల ఆ శ్రద్ధ తీసుకుని లోకాన్ని రక్ష చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, మొత్తం లోకానికి పనికొచ్చేటట్టుగా ఈ బోధ తీసుకొస్తారు. మీరు కొంచెం తేడా గమనించవలసి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, అవసరమైంది కలపాలి, అక్కర్లేనిది తీసేయాలి. ఒక పంట పండాలి అంటే సస్యాన్ని రక్షించాలి, చీడ పీడ పట్టకుండా చూడాలి, కొన్ని తీయాలి కొన్ని కలపాలి. అలా కలపడం తీయడం అన్నది లేకపోతే, పట్టు విడుపు అన్నది లేకపోతే అసలు ఎప్పుడు జీవితంలో ఏది చేరుకోవాలో, దేన్ని సాధించాలో దాన్ని సాధించలేడు, దాన్ని చేరుకోలేడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేకమైనటువంటి అస్త్రములను కృప చేశారు విశ్వామిత్ర మహర్షి. చాలా తేలిక అంటే, చాలా తేలిక అంటే ఆయన దగ్గర ఉన్నది ఇచ్చేసేయడం తేలిక. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత దీన్ని నువ్వు ఇలా ఉపయోగించవలసి ఉంటుంది సుమా, నువ్వు ఇలా లోకరక్షణ కొరకు పాటుపడాలి సుమా, ఇలా ఇలా నువ్వు కోప్పడకూడదు, ఇలా ఇలా వీటిని వాడేయకూడదు అని చెప్పారనుకోండి, అప్పటికి బాగుంటుంది, అలాగేనండి అంటారు. కానీ నిజంగా కోపం వచ్చేసినప్పుడు విశ్వామిత్ర మహర్షి మాటలు గుర్తు రావద్దు, చాలా కష్టం అలాగా. అందుకని తనతో పాటు శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుడు ఎటువైపుగా తీసుకెళ్లాలో అటువైపుగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తున్నారు విశ్వామిత్రుణ్ణి, ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం అనేటటువంటిది ఎలా ఉంటోంది అన్నదాన్ని మీరు బాగా పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. భవిష్యత్తులో రామచంద్రమూర్తి యందు ప్రకాశించేటటువంటి సమస్త గుణములకు కూడా విశ్వామిత్రుని యొక్క బోధయే ప్రాతిపదిక అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత తేలికగా ఏం మాట్లాడ్డావు, ఎక్కడ అవసరమో అక్కడ కదలికని, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడాన్ని కూడా నేర్పుతూ ఉంటాడు. చాలా అందంగా మాట్లాడుతుంటాడు ఆయన. నేను మీకు బాగా ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను ఒక కారు కావాలి, కారులో వెడతాను అన్నాను అనుకోండి. అప్పుడు కోటేశ్వరారు కాకినాడ వెళ్ళడానికి మీకు కారు ఏర్పాటు చేశాం, ఈ కారు కాకినాడ మీరు కావలసినంత వేగంతోనూ విడిపోతుంది అన్నారనుకోండి. సరే, బ్రేకులు ఉన్నాయండి ఆ కారుకి, మధ్యలో ఎక్కడన్నా కావాలంటే ఆగుతుంది అంటే, ఎందుకంటే మీరు కాకినాడ కదా వెళ్ళడం, ఆ మధ్యలో ఆగడం ఎందుకు, అందుకని బ్రేకులు లేవు దానికి అన్నారనుకోండి. ఇప్పుడు ఆ కారు ఉపయోగం ఏమైనా ఉంటుందా? వేగము అన్నదానికి అర్థం ఏమిటంటే, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగేటటువంటి లక్షణం కూడా ఉండాలి, లేకపోతే అందులో భద్రత లేదు. ఒక కారుకి యాక్సిలరేషన్ ఎంత అవసరమో, స్పీడ్ ఎంత అవసరమో, బ్రేక్ కూడా అంతే అవసరం. స్పీడ్ ఉండి బ్రేక్ లేకపోయినా, బ్రేక్ ఉండి స్పీడ్ లేకపోయినా అది కారు కాదు కదా. వ్యక్తిత్వము అంటే అర్థం ఏమిటంటే, చాలా విషయాలు తెలిసిండి చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండగలిగినటువంటి నిగ్రహం లేకపోయినా, చెయ్యకూడనివి చెయ్యగలిగి చెయ్యకుండా ఉండగలిగిన నిగ్రహం ఉండి తెలుసుకోవలసినవి తెలుసుకుని అనుష్ఠించకపోయినా ఆ వ్యక్తిత్వానికి సమగ్రత ఉండదు. ఇప్పుడు మీరు బాగా దాన్ని పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కోణంలో తయారు చేస్తున్నాడు రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు. ఏవి ఇవ్వాలో అవి ఇస్తున్నాడు, అస్త్ర సంపదని ఇచ్చేశాడు, ఏది దేశకాలముల యందు చెయ్యాలో నేర్పుతున్నాడు. ఇప్పుడు చెయ్యకూడనివేవో అవి బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెప్తున్నాడు. దేని యందు బాగా మనసు కుదురుకోవాలో దాన్ని ఉదాహరణతో చూపిస్తున్నాడు. ఇది విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రజ్ఞ, ఇదే గురువు యొక్క ప్రజ్ఞ అంటారు. మనకి సనాతన ధర్మంలో ప్రత్యేకించి
ఈ బోధ అనేటటువంటి దానికి ఉన్నంత విలువ ఇంకా మిగిలిన దేనికి లేదండి. భారతీ తీర్థస్వామి వారు ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఒక మాట అన్నారు, అసలు సేవలన్నింటిలోకి ఉత్తమమైన సేవ ఏది అంటే బోధ చేయుటయే. ఎందుకో తెలుసా అండి, బోధ చేస్తే వచ్చేటటువంటి మార్పు శాశ్వతం కాకుండా మీతో ఇవాళకి నేను ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టించడం తాత్కాలికం, అది ఉపయోగపడదు. అందుకే మీరు బాగా గమనించగలిగితే మీరు ఒక రహస్యాన్ని పట్టుకుంటారు. సనాతన ధర్మంలో ఇతరులకు ఉపకారం చేయడానికి కానీ ఇతరులకు సేవ చేయడం కానీ సంస్థాపరమై ఉండదు. మీరు గమనించండి, శంకరాచార్యులు వారు ఎప్పుడు చెప్పినా స్కూల్ పెట్టండి అని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారు హాస్పిటల్ కట్టండి అని చెప్పరు. నేను మన్నింపబడినది కాక, నా ఉద్దేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పరో తెలుసా అండి, సంస్థాపరం చెయ్యరు సనాతన ధర్మంలో సేవల్ని. ఇది పశ్చిమ దేశ సంస్కృతి. సేవ చేయడానికి ఒక సంస్థ ఉండాలి, మళ్ళీ ఆ సంస్థలో వాళ్ళందరూ ఒక చోట కూర్చోవాలి, వాళ్ళందరూ కప్పు కాఫీ తాగాలి, వాళ్ళు ఏదో మాట్లాడుకోవాలి, మేము ఇచ్చేవాళ్ళం, అవతల వాడు గుచ్చుకునేవాడు, మేము సేవ చేసేవాడు, వాడు సేవించుకునేవాడు, అది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ అలా కాదు. జీవితంలో అంతర్భాగం పరోపకారం. అసలు పరోపకారం లేకుండా జీవితం ఇక్కడ లేదు. దానికి సంస్థాపరం చేయడం అన్నది ఉండదు. నా కుండలి, నా మకుటి, నా శ్రగ్వి, నల్పభోగవాన్, నా హస్తాభరణం, ఏది చూడండి మీరు. అందుకే అయోధ్యాపట్టణంలో ఉండే ప్రజల యొక్క గుణములను వర్ణిస్తే నా దాత, అక్కడ దాత కానివాడు లేడు. ఇంకా సంస్థ ఎందుకండి, ఇంకా దానికి క్లబ్బులోనూ సొసైటీలు ఏమిటి, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటి సేవ చేయడానికి? అలా ఉండదు. మీ మనసుని ప్రభావితం చేస్తుంది బోధ. ప్రతి వ్యక్తి సేవ చేయడానికి ముందుంటాడంతే. ఎవరో ఒక ఆయనకి ఊళ్ళోకి వచ్చారు, ఆయన కొత్తగా ఊళ్ళోకి వచ్చారు, మా ఇంట్లో భోజనం చేయండి అంటే మా ఇంట్లో భోజనం చేయండి అంటారు. అంతేగాని భోజనాలు పెట్టడానికి ఒక సంస్థ ఉండక్కర్లేదు. ప్రతి ఇంట్లో ఉన్నవాడు దానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఇంట్లో, అందుకే రంతిదేవుడు ప్రభు అయ్యుండి ఆ ఉపకారంతో ఉన్నాడు, శిబి చక్రవర్తి ఆ ఉపకారంతో ఉన్నాడు, సత్యహరిశ్చంద్రుడు ఆ ఉపకార బుద్ధితో ఉన్నాడు. పరోపకార బుద్ధి అనేటటువంటిది వ్యక్తి జీవితంలో అంతర్లీన ప్రవాహం చేశారు బోధ చేత పెద్దలు. తప్ప నువ్వేదో కొంత ఎవరికో ఇచ్చేసేస్తే ఒక సంస్థ సేవలు చేస్తుంటుంది, నువ్వు చేయవలసింది ఏముంటుంది అన్నట్టుగా బోధ ఈ దేశంలో జరగలేదు. అది అసలు అది ఆ సిద్ధాంతం లేదు ఈ దేశంలో. ఈ దేశంలో సిద్ధాంతం మనసుని మార్చడానికి ఉపయోగించి ప్రతి వ్యక్తి ఒక సంస్థ అయిపోయాడంతే. వ్యక్తియే సంస్థ. సంస్థలు సేవ చేయడం, వ్యక్తులు దానికి ఏదో కూర్చుని నిర్ణయాలు చేయడం అన్నది ఈ దేశపు సంస్కృతి కాదు. మన దేశపు సంస్కృతి కానిదాన్ని ఇంకొక సంస్కృతి కబళించింది అనుకోండి, మూలాలు కదులుతాయి. మీరు ఎప్పుడు గమనించవలసి ఉంటుంది. అందుకే మూలం కదిలిపోయే పనిని ఎప్పుడూ చేయరాదు. శంకర భగవత్పాదులు అందుకే ఆ కోణంలోనే చేస్తారు బోధ. ఎప్పుడు చేసినా ఆయన అలాగే చెప్తారు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడితే మీరు కేవలం ఆయన ఏవో జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు, జరిగిపోయిన కథలు చెప్తున్నాడని వినకండి. ఆయన చెప్తున్నప్పుడు మీరు వినేటప్పుడు ఈ కోణంలో వింటూ ఉండండి. ఇలా వింటే మీరు రామచంద్రమూర్తి యొక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయండి. ఆయన ఒక బ్రహ్మచారి, ఇంకాను తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడే కొత్తగా బయటికి వచ్చాడు విశ్వామిత్రుడితోటి. విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటల యొక్క ప్రభావం రామచంద్రమూర్తి జీవితం మీద ఉండి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి, ఆయన ఒకటి నమ్మాడు జీవితంలో, మా నాన్నగారు చెప్పింది అంటే నాకది ఖచ్చితంగా ఉపయుక్తమే, ఇది నమ్మాడు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, విశ్వామిత్రుడితో వెళ్ళి ఆయన ఏం చెప్తే చెయ్యన్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తే చేస్తే, ఏం చెప్తేది నమ్మితే ఆయన వ్యక్తిత్వం మలచబడుతోంది. మలచబడుతోంది అంటే విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటలే, వాటి యొక్క సారాంశమే ప్రవర్తన యందు రాముడు. ఇప్పుడు రాముని యొక్క ప్రవర్తన గొప్పదైతే కీర్తి ఎవరిది, విశ్వామిత్ర మహర్షిది, వశిష్ఠ మహర్షిది. ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చి 10 మందికి పనికొచ్చాడు, ఎవరిదా గౌరవం, గురువుగారిది. మీరు మొక్క చిన్నదై ఉన్నప్పుడు నీళ్లు పోస్తారు, కానీ మహావృక్షం అయినప్పుడు దానికి నీళ్లు పొయ్యరు. ఇంకా ప్రతి కొమ్మకి నీళ్లు పోయడం, దాని మొదట్లో నీళ్లు పోయడం ఏమి ఉండదు, తనంత తాను తట్టుకుంటుంది అంతే. కష్టాలని తట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడు అది మహావృక్షం అయ్యేంత వరకు పోషిస్తాడు వ్యక్తి. అప్పుడు ఇంకా మేకొచ్చి తినేనివ్వండి, కోతొచ్చి కొమ్మ విరిచేయనివ్వండి,
దొంగలు వచ్చి ఎక్కి కొమ్మలు కొట్టుకు పోనివ్వండి, తనని తాను మళ్ళీ వృద్ధిలోకి తెచ్చుకోవడానికి నా చెట్టు నేర్చేసుకుంటుంది అంతే, అంతేగాని దానికి ఎవరు ఇంకా రక్షకులు ఉండరు. మహావృక్షం కింద మలిచాడు విశ్వామిత్ర మహర్షి. ఇది మీరు బాగా పట్టుకోగలిగితే మన కర్తవ్యం ఏమిటో కూడా మనకు బోధపడుతుంది. ఇందులో రెండు భాగములు ఉంటాయి. రాముణ్ణి విశ్వామిత్రుడు తయారు చేశాడు, అయిపోలేదు. మీరేం తయారు చేస్తున్నారు, నేనేం తయారు చేస్తున్నాను? ఒక మాటకంత ప్రభావం ఉంటే, విశ్వామిత్రుడు మాటతో రాముణ్ణి తయారు చేయగలిగితే మీరు మీ మాటతో కూడా ఏమైనా ఉపకారం చేస్తున్నారా లోకానికి? బోధ చేసేటప్పుడు ఒకరికి ఉపయుక్తమైనటువంటి మాట మీరు ఏదైనా మాట్లాడుతున్నారా? మీ మాట వల్ల ప్రభావితమై ఆయన జీవితంలో ఒక కొత్త కోణం ఏదైనా ఆవిష్కరింపబడుతోందా? ఒక చెడుని వదిలిపెట్టి ఒక మంచిని కలుపుకోగలుగుతున్నాడా? అలా మీరేమైనా మాట్లాడగలుగుతున్నారా? మీ మాట దీనికి ఏమైనా పనికొస్తోందా సమాజంలో? ఇది అంత పరిశీలనం చేసుకోవడం, ఋషి రుణం తీర్చుకుని ఋషి పథంలో మనం ప్రయాణించడం. ఇది మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు విశ్వామిత్రుడు చెప్పేటటువంటి ప్రతి మాట, విశ్వామిత్రుడు రాముడితో కలిసి కదిలిన ప్రతి కదలిక వెనక చాలా గొప్ప విషయాలు అనేక ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, పునాది అన్నది బాగా లేదనుకోండి, మీరు ఎంత సౌధం కట్టినా ఇంకా అది నిలబడదు, అందులో ఉండడం కూడా కష్టం. ఎందుకంటే పునాది బాగులేదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పునాది బాగుంటే సౌధం బాగుంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తి పాత్ర ఒక మహాసౌధం, అది యుగ యుగాలకి నీడనిచ్చే సౌధం. అటువంటి సౌధం నిర్మింపబడడానికి ఒక పునాది ఉంది, ఆ పునాది బాలకాండలో ఉంది. ఆ పునాది వేసిన వాళ్ళిద్దరు, ఒకరు వశిష్ఠుడు, ఒకరు విశ్వామిత్రుడు. వాళ్ళు వేసింది రాముడికి కాదు, రాముణ్ణి అడ్డుపెట్టి నరజాతికంతటికీ వేశారు. అందుకే రామాయణం ఎంతకాలం కావలసి ఉంటుంది అంటే, నరత్వం కావాలి అన్నంతకాలము రామాయణం కావాలి.